ఉగాది నుంచి చంద్రన్న పెళ్లి కానుక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల్లో ఎవరి ఇంట పెళ్లి జరిగినా వారికి నేరుగా నగదు అందిస్తామన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పెళ్లిళ్లు జరగడం లేదని, ఉగాది తర్వాత రాష్ట్రంలో జరిగే తొలి వివాహంలోనే ఆ నగదు అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఎమ్మెల్యేలంతా ఉపయోగించుకోవాలి అన్నారు అచ్చెన్నాయుడు. చంద్రన్న పెళ్లి కానుక రేపు ఉగాది నుంచి ప్రారంభిస్తున్నాం. మొత్తం సిస్టమ్ అంతా ఏర్పాటు చేశాం. ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆన్లైన్ లో మీరు అప్లికేషన్ పెడితే మరి పెళ్లికి ముందే 20% డబ్బులు ఇస్తాం. బీసీలైతే 35,000 ఇస్తున్నాం, ఎస్సీలైతే 40,000 ఇస్తున్నాం, మైనార్టీ ఎస్టీలైతే 50,000 ఇస్తున్నాం. అధ్యక్ష, ఎవరైనా ఊహించారా? గ్రామాల్లో పేదవాడు పెళ్లి చేసుకుంటే చాలా ఖర్చు అవుతుంది, చాలా అవస్థలు పడుతున్నారు. అయితే ఎవరికి ఇలా లోన్ వచ్చినా మన ముఖ్యమంత్రి గారికి వచ్చింది. పేదవాడు పెళ్లికి బాధపడకూడదని బ్రహ్మాండమైనటువంటి పెళ్లి కానుక కార్యక్రమం పెట్టారు. దీన్ని సభ్యులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, ఎమ్మెల్యేలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేస్తూనే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సెటైర్లు వేశారు. చంద్రన్న పెళ్లి కానుకను ఎమ్మెల్యేలంతా ఎలా ఉపయోగించుకోవాలో అర్థం కావడం లేదంటూ చెప్పి అందరినీ నవ్వించారు. అగ్రవాల్నాటంలో ఆర్థికంగా వెనక ఉన్న వారికి కూడా సుమారు 200 కోట్లు కేటాయించడము అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది నేను 3 సంవత్సరాల నుంచి కోరుతున్నాను అధ్యక్ష. వారు ఇచ్చినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదములు అధ్యక్ష. మంత్రివర్యులు ఈ పెళ్లి కానుక ఎమ్మెల్యేస్ అందరూ కూడా వాడుకోవాలని చెప్పారు అధ్యక్ష. ఎట్లా వాడుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. అట్లాగా అంటే వారేమన్నా వేరేదైనా అందరికీ పాత వాళ్ళకు కూడా ఏమైనా ఇచ్చే ఉద్దేశం ఉందేమో అని